వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థజం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. జై శ్రీమన్నారాయణ. భగవద్భక్త బంధువులారా, ఈనాటి అంశం విద్య. మనకి చెప్తారు, విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, అతః ప్రాప్నోత్యత సుఖం అని. అంటే విద్య వల్ల కలిగేటువంటి లాభాలు. విద్య మనకేమిస్తుంది? విద్యా దదాతి వినయం. చదువుకోవడం వల్ల చక్కనైనటువంటి వినయం లభిస్తుంది. వినయాత్ యాతి పాత్రతాం, ఆ వినయము వలన ఒక చక్కనైనటువంటి పాత్ర లభిస్తుంది. పాత్ర అంటే గుర్తింపు, ఒక మంచి గుర్తింపు కలుగుతుంది మనకి. పాత్రత్వాత్ ధనమాప్నోతి, అలా మనకి కలిగినటువంటి గుర్తింపు వలన ధనము లభిస్తుంది. ధనం ప్రాప్నోత్ యత సుఖం, అలా లభించినటువంటి ధనము వలన మనము అనుకున్నటువంటి సుఖము మన కలుగుతుంది. అంటే మనం సుఖపడాలి అంటే దానికి కావలసినటువంటి ధనాన్ని సంపాదించాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ధనాన్ని సంపాదించేటువంటి వాళ్ళందరూ కూడా సుఖపడుతూ ఉన్నారు అన్నట్టుగా కాదు. ఎటువంటి ధనాన్ని సంపాదిస్తే సుఖపడతారట అదే మనకి ఇప్పుడు చెప్పారు. వినయముతో కూడిన ఒక మంచి గుర్తింపు వస్తే, ఆ గుర్తింపు వలన మనకి ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం లభిస్తుంది. అరే, ఫలానా వ్యక్తి చాలా మంచివాడు కదా, చాలా విజ్ఞానవంతుడు కదా అని ఒక మంచి గుర్తింపు లభిస్తుంది చూడండి. అలా లభించినటువంటి గుర్తింపు వలన మనకి ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగం లభిస్తుందండి. అందుకే అలా లభించినటువంటి గుర్తింపు వలన కలిగిన ఉద్యోగం వలన, దాని ద్వారా వచ్చేటువంటి సంపాదన వలన మనిషి సుఖంగా ఉంటాడట. అందుకే చెప్తారు, చదువుకున్నటువంటి వాడు ఎక్కడైనా రాణిస్తాడట. దాంట్లో మనకు విషయం చెప్తారు, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని. ఒక మహారాజు ఉన్నాడనుకోండి, ఆ మహారాజు గారు తాను ఉన్నటువంటి రాజ్యంలో మాత్రమే గౌరవింపబడతాడట. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, కానీ విద్య కలిగినటువంటి వాడు సర్వత్ర పూజ్యతే, ఎక్కడికి వెళ్ళినా సరే అతనికి గుర్తింపు కలుగుతుందంట, ఎక్కడికి వెళ్ళినా రాణిస్తాడట. అందుకే ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మన భారతదేశంలో చదువుకున్నటువంటి వాడు ఎక్కడ రాణిస్తూ ఉన్నారు? విదేశాలలో, అమెరికా, కెనడా, యూకే లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ రాణిస్తున్నారు. అది ఉదాహరణ. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, చదువుకున్నటువంటి వాడు ఎక్కడైనా రాణింపగలుగుతాడు. అలా మనం చదివేటువంటి చదువు వల్ల ముందుగా మనం నేర్చుకోవాల్సింది వినయం. ఎంత పెద్ద చదువు చదివినా సరే వినయం అనేటువంటిది ఉన్నది అంటే, ఆ వినయము వలన మనం గొప్పవారం అవుతాము, ఎక్కడికి వెళ్ళినా సరే మనం గౌరవింపబడతాము. దేని ద్వారా లభిస్తుంది? మనం చదివేటువంటి ఒక మంచి చదువు ఏదైతే ఉంటుందో ఆ చదువు మనకి ఇవన్నీ కూడా నేర్పిస్తుందండి. అంతేకాని ఏదో చదువుకోగానే నీకంటే నేను ఎక్కువగా చదువుకున్నాను అనేటువంటి అహంకారం ఉండకూడదండి. మనకి విద్య అహంకారాన్ని నేర్పించదు. ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి, ఎవరి ఏ దగ్గర ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి విషయాన్ని మనకి మనం నేర్చుకునేటువంటి విద్య మనకి నేర్పిస్తుందండి. అటువంటి విద్య ఇప్పటి కాలంలో దొరుకుతుందా అంటే దొరుకుతుంది, కానీ మనం ఆ దొరికేటువంటి ప్రదేశాలకి మనం వెళ్ళటం లేదు. మనకి పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ విద్య ఎక్కడి నుండి ఆరంభిస్తారు?
పూర్వం చెప్పేవారు మాకు. యాకుందేత్తు తుషారహారథవళ యాశుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండమండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూదిత సామాం పాతు సరస్వతీం భగవతీం నిశేష జాడ్యాపహ శరదిందు సమాకారి పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అనేటువంటి ప్రార్థనా శ్లోకాలతో మనకి విద్యని ఆరంభించేవాళ్ళండి. ఈ కాలంలో ఇలా ప్రార్థనా శ్లోకాలు చెప్తూ విద్యను ఎక్కడ చెప్తూ ఉన్నారండి? ఎక్కడా కూడా చెప్పటం లేదు. ఇలా ప్రార్థనా శ్లోకాలు చెబుతూ మనం చదువుకునేటువంటి చదువు వల్ల మనకేం కలుగుతుంది అనేటువంటి విషయాలని విద్యార్థులకి చెప్పడం కనీస బాధ్యత. అలా చెప్పలేకపోవడం వల్లనే ఇప్పుడు ఎంత పెద్ద చదువు చదివినా కానీ ఆ చదువులకి కాస్త గుర్తింపు తగ్గుతుందండి. చదువు ఒకటే సరిపోదు కదండి, చదువు వల్ల వచ్చేటువంటి జ్ఞానం కూడా సరిపోదు కదండి. పుస్తకంలో ఉండేటువంటి చదువులు ఎవరైనా చదువుతారండి, కానీ మనం ప్రపంచంలో ఎవరి దగ్గర ఏ విధంగా ఉండాలి, ఎవరి దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలు మనకి తెలిస్తేనే కదండి ఎక్కడికి వెళ్ళినా కానీ మనం రాణించగలము. అందుకోసం ప్రతి విద్యార్థి కూడా ఈ విషయాలన్నీ కూడా గమనిస్తే మీ అందరికీ కూడా ఉజ్వల భవిష్యత్ ఉంటుంది. కావున చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ విషయాన్ని గ్రహిస్తాడు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. నమస్కారం. సర్వే జనా సుజనోభవంతు, సర్వే సుజనా సుఖినోభవంతు. జై శ్రీమన్నారాయణ.